ఓకే. సో ఈ పెద్దవాళ్ళలో మోకాలు నొప్పులు అనేవి ఒకప్పటి నుంచి మనం చూస్తున్నాము, బట్ ఇప్పుడు టైంలో చూసుకుంటే ఈ పీరియాడికల్ టైంలో ఈవెన్ 30స్లో ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళు నొప్పులు అంటే మెట్లెక్కలేక నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఎందుకు ఇట్లా ముందుకు జరిగిపోయింది అంటే ఏజ్ తక్కువకి? సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ నీ పెయిన్స్ అనేది ఇది సీజనల్ కాదు, దిస్ ఈజ్ ఇన్ జనరల్ నీ పెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. పెద్దవాళ్ళకి వచ్చే నీ పెయిన్స్, చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళకి నీ పెయిన్స్, అది రెండింటికి రీజన్ వేరే. సో పెద్దవాళ్ళు వచ్చే నీ పెయిన్స్ యూజువలీ 50+ నుంచి స్టార్ట్ అయ్యే నీ పెయిన్స్, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ఏజ్ రిలేటెడ్ అనమాట. ఫస్ట్ దాని గురించి మాట్లాడాను, దాని గురించి దాని తర్వాత చిన్న ఏజ్ గురించి మాట్లాడతాను. సో పెద్ద ఏజ్లో వచ్చే వాళ్ళకి వచ్చేది దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది ఏజ్ రిలేటెడ్. ఇప్పుడు మనకి ఏజ్ వచ్చేసరికి హెయిర్ వైట్ అవుతుంది, దాన్ని ఆపలేం మనం. సో ఈ నీ పెయిన్స్ కూడా అలాంటిదే. ఎందుకు అవుతుందంటే ఇది పైన ఎముక, ఫీమర్ బోన్ అంటారు, ఇది కింద ఎముక, టిబియా బోన్. సో రెండింటికి మధ్యలో నీ జాయింట్ ఉంటుంది, ఇక్కడే మూవ్మెంట్స్ అవుతాయన్నమాట. ఆ రెండింటికి మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా ఒకటి ఉంటుంది, గుజ్జు అనమాట, దాన్ని కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ ఉండటం వల్ల మనకి గ్యాప్ ఉండి ఫ్రీగా నొప్పి లేకుండా నడుస్తాం. విత్ ఏజ్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ గుజ్జు అరుగుతుంది అనమాట. కార్ తోలినప్పుడు టైర్స్ అరిగినట్టే ఇది కూడా ఒక ఏజ్ తర్వాత స్లోగా అరగటం స్టార్ట్ అవుతుంది. అరిగినప్పుడు స్లోగా ఈ బోన్స్ దగ్గర దగ్గరకు వచ్చేసి రుద్దుకొని నొప్పి వస్తుంది, ఆ ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుంది, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, ఏజ్ రిలేటెడ్. సో దీనికి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో కొంచెం తగ్గుతుంది, 2వ స్టేజ్ ఇంకా కొంచెం, 3వ స్టేజ్ ఇంకా కొంచెం, 4వ స్టేజ్కి వచ్చేసరికి గ్యాప్ ఉండదు, 4th స్టేజ్కి వచ్చేసరికి ఆపరేషన్ ఒకటే సొల్యూషన్, అది నీ రిప్లేస్మెంట్. దిస్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఇది అన్ఫార్చునేట్గా ఇది రివర్సిబుల్ కాదు, ఒక్కసారి అరిగితే ఆ గుజ్జు మళ్ళీ రాదు. సో దిస్ ఈజ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో ఎందుకు వస్తుందంటే ఆ గుజ్జు అరగలేదు కానీ సాఫ్ట్ అయింది. ఓకే, సో సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది దాంట్లో, ఎక్సర్సైజ్ లేక లేకపోతే ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది, దాన్ని కాండ్రోమలేషియా అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ వేరీ, కాండ్రోమలేషియా వేరీ యంగర్ ఏజ్ గ్రూప్లో. లక్కీగా దిస్ ఈజ్ అ రివర్సిబుల్ థింగ్ అనమాట. యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చే నీ పెయిన్స్ దాన్ని మనం కంప్లీట్గా సెట్ చేయొచ్చు. దానికి ఏంటి మెడిసిన్స్, కొన్ని సప్లిమెంట్స్, కొన్ని సప్లిమెంట్స్ అంటే ఆ కార్టిలేజ్కి స్ట్రెంగ్త్ రావడానికి అన్నిటికన్నా ముఖ్యం ఎక్సర్సైజెస్. నీ జాయింట్ పైన ఉన్న మసిల్ని క్వాడ్రిసెప్స్ అంటారు, దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే జాయింట్ మీద పడే ప్రెషర్ అంతా ఆ మసిల్స్ తీసేసుకొని జాయింట్ మీద పడే ప్రెషర్ తగ్గి పెయిన్ తగ్గుతుంది అనమాట. సో యంగ్ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ ఆర్ రివర్సిబుల్. సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నీ పెయిన్స్ రావద్దంటే ఆ ఏదైతే గుజ్జు ఉందో గుజ్జు ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్, కరెక్ట్. సో ఎక్కువగా కొంతమంది వాకింగ్ చేయడము లేదంటే రన్నింగ్ చేయడం, ఈవెన్ అథ్లెట్స్ కూడా కొంతమంది డైలీ ఇంత వర్క్ చేస్తేనే వాళ్ళు చేశారు. సో అలాంటి వాళ్ళకి తొందరగా అరిగే అవకాశం ఉందంటారా? సి ఫ్రాంక్గా మాట్లాడితే ఎస్, అంటే ఎక్కువ నడిస్తే అది ఇంకా ఫాస్ట్గా అరిగే ఛాన్స్ ఉంది. కానీ అట్లా అని చెప్పేసి మనం రోజంతా ఇంట్లో కూర్చుంటే వితౌట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీస్ ఇంకా బోన్స్ వీక్ అయిపోతాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నడవాలి, యాక్టివిటీ చేయాలి, అయినా గుజ్జు అరగకూడదు అంటే ఆ ఎక్సర్సైజ్ మెయిన్. ఎక్సర్సైజ్ చేసి మీరు నడిస్తే అసలు ప్రాబ్లం ఉండదు. ఎక్సర్సైజ్ అంటే స్పెసిఫిక్గా, అంటే మామూలుగా జిమ్కి వెళ్ళే ఎక్సర్సైజ్ కాదు, స్పెసిఫిక్గా కొన్ని నీస్కి ఎక్సర్సైజ్ ఉంటాయి, క్వాడ్రిసెప్స్ మసిల్స్కి. దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ రోజు స్పెండ్ చేసి రెగ్యులర్గా చేస్తే వాకింగ్ అన్నీ చేసుకోవచ్చు, అసలు ఏం ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. ఎక్సర్సైజ్ చాలా సింపుల్, ఎక్కడైనా దొరుకుతాయి మీకు, యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటాయి అవి. కానీ ఈవెన్ యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తే లేటర్ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డిలే అవ్వచ్చు అనమాట. ఇంకా ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన NTV హెల్త్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.